హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాళ స్పెషల్ కాకరకాయ ఉల్లి కారం. ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని చాలా స్పైసీగా భలే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. అన్నంలోకి చాలా బాగా కలుస్తుందండి. వేరే ఏం కూర లేకపోయినా ఈ ఉల్లి కారంతోనే, కాకరకాయ ఉల్లి కారంతోనే అన్నం అంతా తినేయచ్చు ఫ్రెండ్స్. రోజు తినే అన్నం కన్నా ఒక రెండు మూడు ముద్దలు ఎక్కువే తినేస్తామండి. ఇలా కానీ మీరు కాకరకాయ ఫ్రైని చేసుకుంటే, ఉల్లికారాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇక కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేశానో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. కాకరకాయలు ఇవి 300 grams అండి. చిన్న కాకరకాయలే తీసుకున్నాను. చివరిలో ఉండే సన్నగా చివరిలో ఉండేవన్నీ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తలా తోక కట్ చేసేసి కాకరకాయకి ఫస్ట్ మొదల్లో చివరిలో కట్ చేసుకోండి. అలాగే ఇలా ఒక ఘాటు పెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్న కాకరకాయలు అయితే ఈ విధంగా ఘాటు పెట్టుకోండి. అదే మీరు కొంచెం పొడవుగా పెద్ద కాయలు అనుకోండి, మధ్యలోకి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఇంచ్ అంత ఉంచుకొని కాకరకాయని కట్ చేసేసి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకొని దానిలోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి చక్కగా మిక్స్ చేసేయండి. ఈ విధంగా కొంచెం పిసికినట్టు అని మొత్తం పసుపు ఉప్పు ఆ ముక్కలకి పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదు తగ్గుతుందండి. మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా బాగా ఒక్కొక్క ముక్కని కొంచెం గట్టిగా పిండి ఆ కాకరకాయలో ఉండే వాటర్ అంతా తీసేయండి. ఈ విధంగా చేస్తే మనకి కొంచెం బాగా చేదు అనేది తగ్గుతుందండి. అసలు పెద్దగా ఏమీ చేదు ఉండవండి ఈ విధంగా చేసుకుంటే. మీకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద ఉల్లిపాయలండి, 2 ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయలు ఒక 15 వరకు వేసుకోండి. 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మాకు 2 టీ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంక కొంచెం కావాలనుకుంటే కారం వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండిలోకి ఒక 5 టీ స్పూన్ లాగా నూనె వేసుకొని ఈ విధంగా కాకరకాయలన్నింటినీ వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల, మనం ముందుగానే వేయించడం వల్ల ఈ కాకరకాయలు చక్కగా మగ్గిపోతాయండి. మనకి పచ్చిగా లేకుండా, చేదుగా లేకుండా కరెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఒక 70% కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ కాకరకాయలన్నింటినీ. ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల చేదు లేకుండా ముక్కలు కూడా చాలా చక్కగా మగ్గినట్టుంటాయండి. మీరు డైరెక్ట్గా ఈ ఉల్లి కారాన్నే వేసేసి డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకుంటే ఆ కాకరకాయలు అనేది అంత మగ్గవండి, చేదుగానే అనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు విత్తనాలు తీసేసి ఈ విధంగా స్టఫ్ చేసుకోవచ్చు. లేత అయితే అలాగే డైరెక్ట్గా మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఘాటు పెట్టుకున్న దాంట్లో కొంచెం పడుతుంది. విత్తనాలు ఉంటే మాత్రం తీసేసుకొని దానిలోకి స్టఫ్ని కొంచెం నింపి ఉంచండి. ఇప్పుడు అదే బాండీలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మనం ముందుగా ఈ కాకరకాయల్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని, ఆ ముక్కలన్నింటినీ వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఉల్లిపాయనంతా, ఉల్లిపాయ పేస్ట్నంతా దీనిలోకి వేసుకోండి. ఉల్లిపాయ కారం పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయి మనకి బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లికారం అనేది బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మనకి బాగా కలర్ మారి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు ఈ కాకరకాయని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, లైట్గా మాడుతూ వస్తూ ఉంటుంది కింద, కానీ ఆ మాడిన ఆ భలే టేస్ట్ ఉంటుందండి. ఆ మాడిపోయినా కూడా మనకి ఈ ఉల్లికారం అనేది మంచి టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కింద అడుగంటుతుంది, మాడుతుంది అనేంత వరకు మీరు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి ఉల్లి కారము ఫ్రై అయినట్టు లెక్క అండి. అలాగే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్.
మంచి గుమగుమలు ఆడుతూ ఉంటుంది, మనకి స్మెల్ తెలిసిపోతుందండి. అప్పుడు ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవటమే ఈ కాకరకాయని. ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా చేసి వేడివేడి అన్నంలో ఒకసారి తిని చూడండి, అస్సలు వదిలిపెట్టరు, ఇలాగే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.